काकतीय यूनिवर्सिटी विद्यार्थी पट्टभद्रुडु सुनील नायक दी आत्महत्य कादनि मुम्माटिकि केसीआर सर्कार चेतकनितनंतो चेसिन हत्यनि कांग्रेस पार्टी पेद्दपल्ली जिल्ला अध्यक्षुडु ईर्ल कोमरय अन्नारु। ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు। కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి పదవులు ఇచ్చి రాష్ట్రంలోని యువతను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు। గత వారం కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ విషయం తీసుకొని చికిత్స పొందుతూ నిన్న గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం బాధాకరమన్నారు। చనిపోయిన సునీల్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని యువత ఆత్మహత్య చేసుకుంటున్న తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరే తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇయల్ల మళ్ళీ నీకు బై ఎలక్షన్లను మళ్ళా ప్రభుత్వానికి ఆపారుకోవడానికి అన్ని ప్రకటనలు చేస్తా ఉన్నావు, అదిస్తా ఇదిస్తాని ప్రమోషన్ ఇస్తాని ఇయల్ల అన్ని విధాల రెవెన్యూ కొన్ని డిపార్ట్మెంట్లకు లేనేలేదు, అయినా నీ పబ్బం గడుపుకోవడానికి నీ యొక్క ప్రభుత్వానికి ఆపారుకోవడానికి నీ కొడుకును బిడ్డను అల్లుణ్ణి నీ సన్ వీళ్ళందరినీ ఆపారుకోవడానికి ప్రభుత్వం పరిపాలిస్తున్నావు। తెలంగాణను మాత్రం నువ్వు ఈ రకంగా పనిచేస్తారని ఎవ్వరూ ఊహించలేదు। తెలంగాణ ఇందుకోసం వచ్చిందని బాధపడుతున్నాం। ఇలా తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణను ఆ బంగారం అంతా మీరే ఉంచుకున్నారు, కానీ మాకు బానిస తెలంగాణ కాకుండా బతుకుదెరువు తెలంగాణ ఏమని సందర్భంగా తెలియజేస్తాను। ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేయి తప్ప నీ కుటుంబం కోసం పనిచేయక కేసీఆర్ గారు, ఎందుకంటే ఇలా ప్రగతి భవన్లో కూర్చొని ప్రకటనలు అన్ని అక్కడ నేతారు, నీకు ఆడ కూర్చుంటే నడుస్తుంది, నీకు బుద్ధి పుట్టినప్పుడు నీ అక్కడ యాదగిరి యాదాద్రి దేవుడి మీద నీకు ప్రేమ వచ్చింది, మేము కూడా హిందువులం, మేము కూడా దేవుని మొక్కుతాం, కానీ వేరే ఎకరాల కుటుంబాలను మీ కుటుంబాలను పోషించుకోవడానికి నువ్వు బాగుపడడానికి నీ కుటుంబాలు బాగుపడడానికి అక్కడ డెవలప్ చేస్తున్నావు తప్ప ఇక వేరే ఎక్కడ నువ్వు ఏం చేస్తలేవు। ఒక్క స్వయం నీ సొంత లాభాల కోసమే పరులు చేస్తున్నావు తప్ప ప్రజల కోసం చేస్తలేవు। అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వెల్లడించారు। కమిషన్ సభ్యులను నియమించాలని దేశలేని కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు। అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగుల భర్తీ చేపడితే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలిపారు। ఇప్పటికే తెలంగాణ మలితేశ పోరాటంలో 1200 మంది యువత ప్రాణాలు అర్పించారని, వారి ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ యువత ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు। యువకులు ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు। అలాగే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించి ఒకే దఫలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ కార్యదర్శి సుతారి లక్ష్మణ్ బాబు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఎస్పీ రాజయ్య గౌడ్, జిల్లా కార్యదర్శులు ఉట్ల కిరణ్, పిఎస్ విజయకుమార్, ఎన్ఎస్యుఐ నాయకులు కోదాది ప్రశాంత్రాజ్ తదితరులు పాల్గొన్నారు। చేతలు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయి, ఒక జవాబుదారితనం ఒక ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇలా ప్రజలు చచ్చిపోతున్నారు, ఇంతకంటే జరగవలసింది ఏమి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలను ఆదుకొని నిరుద్యోగ సమస్య తీర్చి నిరుద్యోగ వృత్తి అన్నావు, నిరుద్యోగ వృత్తి మాకు కాదు, ఆ నిరుద్యోగ వృత్తి కూడా మీరే తీసుకుంటారు మీ కుటుంబంలో, ఎవరికి పేద ప్రజలకు ఇస్తారు, మీరు విద్యార్థులకు ఇస్తలేరు, ఇవాళ విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా ఇస్తలేవు, అన్ని విధాల ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది। ఇప్పటికైనా జాగ్రత్తగా నువ్వు ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం పనిచేయి తప్ప నీ సొంత ప్రయోజనాల కోసం పనిచేసుకోకు, రాబోయే రోజుల్లో ప్రజలు తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించి అన్ని విధాలు నష్టపోయినారు, నీ భర్త పడతారు, నీకు తప్పకుండా గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను।